ఇంతకుముందు వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు వీరమరణం గురించి, సో దిల్లర రివాయత్లో వస్తుంది 17 లేదా 19 రంజాన్ నాడు, అనగా కొన్ని రివాయత్లో 17 రంజాన్ అని మెన్షన్ చేయడం జరిగింది, కొన్ని రివాయత్లో 19 రంజాన్ అని చెప్పడం జరిగింది. సో దిల్లర 17 లేదా 19 రంజాన్ నాడు మహాప్రవక్త వారి యొక్క అల్లుడు అనగా హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారి పైన దాడి చేయడం జరిగింది. ఎవరు? ఇబ్నే ముల్జిమ్ అనే నీచుడు. సో దిల్లర ఎప్పుడైతే దాడి చేశారు, దాడి చేసిన తర్వాత సోదల్లార ఆయన హజరతి అలీ రదియల్లాహు తాలాను వారు గాయమైపోయారు. సోదల్లార గాయమైన తర్వాత ఆయన యొక్క కుమారుడు అనగా హజరతి ఇమామే హసన్ రదియల్లాహు తాలాను వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అనగా ఏడుస్తా మహాప్రవక్త వారి కళ్ళుడు ఆయన యొక్క తండ్రి గారు హజరతి అలీ దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నాన్నగారు ఏమైపోయింది అని ప్రశ్నిస్తే సోదల్లార ఆయన సమాధానం చెప్తున్నారు, నేను విజయాన్ని సాధించాను. ఓ హసన్, నేను విజయాన్ని సాధించాను, అల్లాహ్ మీద ప్రమాణం వేసి చెప్తున్నాను. ఈ యొక్క మాట చెప్పారండి సోదల్లార, అల్లాహ్ మీద వట్టు, అల్లాహ్ మీద ప్రమాణం వేసి నేను ఈ యొక్క మాట చెప్తున్నాను, నేను విజయాన్ని సాధించాను, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. దిస్ వర్డ్స్ ఆర్ టోల్డ్ బై ది హజ్రతి అలీ రదియల్లాహు తాలా అన్హు. సోదల్లార దాని తర్వాత హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ హసన్, నేను చెప్పే 4 మాటలని ఎప్పుడు మర్చిపోద్దు, నేను చెప్పే 4 మాటలు మహాప్రవక్త వారికి ఉమ్మత్ కూడా చెప్పు. సోదల్లార ఆ యొక్క 4 మాటలు ఏంటి ఆయన మనకు కూడా చెప్పమన్నారు. ఆ యొక్క 4 మాటలు ఏంటి? మహాప్రవక్త వాణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి చెప్పన్నారు, అనగా మనందరికి చెప్పన్నారు. ఆ యొక్క 4 మాటలు ఏంటి? సోదల్లార శ్రద్ధగా వినండి. ఆయన యొక్క చివరి క్షణాలు మహాప్రవక్త వారి యొక్క అల్లుడు ఇమామే హసన్ వారి యొక్క తండ్రి మనకేం సందేశం ఇస్తున్నారు, ఆ యొక్క 4 మాటలు ఏంటి అని అంటే సోదల్లార మొదటి మాట, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మొదటి మాట సోదల్లార మహాప్రవక్త వారి అల్లుడు ఈ విధంగా అంటున్నారు, ఓ హసన్, ఒక మూర్ఖుడితో దూరంగా ఉండు. సోదల్లార ఒక మూర్ఖుడితో దూరంగా ఉండమని చెప్తున్నారు. దేనికి? ఒక ఫూలిష్ పర్సన్ తో దూరంగా ఉండమని చెప్తున్నారు. దేనికి? వాట్ ఇస్ ద రీజన్? సోదల్లార ఆ యొక్క కారణం తెలుసుకోనుకుంటున్నారు. అయితే రండి, ఒక మూర్ఖుడు మనకి మంచి చేద్దాం అనుకుంటాడు, ఒక మూర్ఖుడు మనకి మంచి చేద్దాం అనుకుంటాడు, ఒక ఫూలిష్ పర్సన్ మనల్ని పొగుడతాడు అతడి యొక్క దృష్టిలో, కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే అది రివర్స్ అవుతుంది. సోదల్లార అనగా అది మనకి తిరిగి వస్తుంది. ఏ విధంగా? మంచి రూపంలో కాదండి, అతడు మంచి చేసినా సరే అది మనకు చెడుగా అనిపిస్తుంది, ప్రపంచం మొత్తానికి అది చెడుగా కనపడుతుంది. అతడు మనని పొగిడినా సరే సోదల్లార అతడు మనకి తిట్టినట్టుంటుంది. ఎవరు? ఒక మూర్ఖుడు సోదల్లార. అందుకే హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు అంటున్నారు, ఒక మూర్ఖుడితో నువ్వు దూరంగా ఉండు, ఒక మూర్ఖుడితో మహాప్రవక్త వారికి ఉమ్మతిని దూరంగా ఉండమని చెప్పు. సోదల్లార అదే విధంగా 2వ మాట ఏంటి అని అంటే, అబద్ధం చెప్పే మనిషితో నువ్వు స్నేహం చేయకు. ఎందుకు స్నేహం చేయకూడదు? ఒక అబద్ధం చెప్పే మనిషితో ఎందుకు స్నేహం చేయకూడదు అని అంటే, సోదల్లార మనం ఒకవేళ లాభంలో ఉన్నా సరే, మనం ఒకవేళ హ్యాపీగా ఉన్నా సరే, సోదల్లార అతడు మనకి నష్టపోవాలని అతడు ప్రయత్నిస్తాడు. మనం ఒకవేళ నష్టంలో ఉంటే ఈ పని చేస్తే నీకు లాభం వస్తుంది అని అబద్ధాలు చెప్పి మనం ఇంకా నష్టపోవాలని అతడు ప్రయత్నిస్తాడు. అందుచేత అబద్ధాలు చెప్పే మనిషితో దూరంగా ఉండాలి. 2 రూపాయలు అన్నా లాభం వస్తే అసలు లాభమే రాదంటాడు, లాభం వచ్చినా సరే నష్టం వచ్చింది అని అంటాడు, 2ని 1 చేస్తాడు, 1ని అసలు 0 చేస్తాడు. అందుచేత అబద్ధం చెప్పే మనిషితో దూరంగా ఉండాలి. ఇది ఎవరి యొక్క మాట? హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు చెప్పే మాట అండి సోదల్లార. అదే విధంగా 3వ మాట ఏంటి, 3rd పాయింట్ ఏంటి సోదల్లార, 3 రకమైన మనిషి ఎవరని అంటే సోదల్లార, 3 రకమైన మనిషి పిసినారి. సోదల్లార పిసినారితో దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం రోజు తినే సామాగ్రి, రోజు మనం ఆహారం తింటాం, మంచి బియ్యాన్ని కొని తెచ్చుకుని మనం తింటా ఉంటాం, ఆ యొక్క పిసినారి మన మనసులో ఏం కోరిక పెడతాడో తెలుసా, ఆ యొక్క పిసినారి మన మనసులో ఏం మాట పెడతాడో తెలుసా, ఈ యొక్క బియ్యం ఎందుకు కొంటున్నావు, 40 రూపాయలు పెట్టి బియ్యాన్ని ఎందుకు కొంటున్నావు, 25 రూపాయలు పెట్టి బియ్యాన్ని కొను, 30 రూపాయలు పెట్టి బియ్యాన్ని కొను, 10 రూపాయలని మిగిల్చుకొని అంటాడు సోదల్లార. ఈ మాటలు పిసినారి అంటాడు, ఆ యొక్క బియ్యాన్ని తిని మీ యొక్క కడుపు పాడవుతుంది, ఆ యొక్క 10 రూపాయలు మిగిల్చుకోవాలనుకుంటున్నారు మీరు, కానీ 100 రూపాయలు ఎక్కువవుతున్నాయి, 1000 రూపాయలు ఎక్కువవుతున్నాయి, డాక్టర్ దగ్గర ఆ యొక్క డబ్బు కనిపించదా, అందుచేత మంచి ఆహారాన్ని తినాలి, అందుచేత మంచి ఫుడ్ ని తినాలి. సోదల్లార అందుచేత హజ్రతి అలీ రదియల్లాహు తాలాను వారు అంటున్నారు, పిసినారితో దూరంగా ఉండండి. అదే విధంగా 4వ మాట, పాపాత్ముడితో దూరంగా ఉండండి. ఎవరైతే పాపాలు చేస్తారో, ఎవరైతే అల్లాతో భయపడకుండా, ఎవరైతే అల్లా యొక్క భయం మనసులో పెట్టుకోకుండా పాపాలు చేస్తారో ప్రజలకి చూపి రంజాన్
రంజాన్ అనే పవిత్రమైన మాసాలు ప్రజలకి చూపించి, ఎవరైతే అన్నం తింటారో, ఎవరైతే ప్రజలకి చూపించి నీళ్లు తాగుతారో, ఎవరైతే అల్లా యొక్క భయం లేకుండా ఎవరైతే తాగుబోతులు ఉంటారో, సోదరులారా, అల్లా యొక్క భయం లేకుండా ఎవరైతే వడ్డీ యొక్క వ్యాపారం చేస్తారో, అల్లా యొక్క భయం లేకుండా ఎవరైతే సోదరులారా చెడ్డ పనులు చేస్తారో, ప్రజలకి చూపించి మరి ఎవరైతే పాపాత్ములు ఉంటారో, ఎవరైతే పాపాలు చేస్తారో, ఆ యొక్క మనిషిని కూడా దూరంగా ఉండమని మహాప్రవక్త వారి కళ్ళుడు అనగా హజ్రత్ అలీ రదియల్లాహు తఅలా వారు మనకి సందేశం ఇస్తున్నారు. సోదరులారా, ఈ యొక్క నాలుగు రకాల మనిషితో మనం దూరంగా ఉంటే మన యొక్క జీవితంలో మనం సుఖంగా ఉంటాము. మొదటి రకమైన మనిషి ఎవరు? మూర్ఖుడు. రెండో రకమైన మనిషి అబద్ధాలు చెప్పేవాడు. మూడో రకమైన మనిషి పిసినారి. నాలుగు రకమైన మనిషి సోదరులారా ఇంకా ఎవరు కాదు, పాపాత్ముడు. ఈ నాలుగు రకాల మనిషితో మీరు దూరంగా ఉంటే, మీరు స్నేహం చెయ్యకపోతే సోదరులారా మీరు మీ యొక్క జీవితంలో సుఖంగా ఉంటారు. సోదరులారా మీ యొక్క జీవితాన్ని మీరు సుఖంగా కొనసాగిస్తారు. ఈ యొక్క మాటలు నావి కావండి. ఈ యొక్క మాటలు హజ్రత్ అలీ రదియల్లాహు తఆలా వారు సోదరులారా చెప్పిన మాటలు ఇవి. ఈ యొక్క మాటలపైన తప్పకుండా అమలు చేస్తూ ఉండండి. ఈ యొక్క నాలుగు రకాల మనిషితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.